బాక్టినియస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో స్వర్గీయ వంగవేటి మోహన్ రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన తనయుడు రాధ ముందుగా ఈతకోట గ్రామం నుంచి భారీ ర్యాలీతో ర్యాలీ గ్రామం చేరుకున్నారు. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, బండారి శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ భారీ సంఖ్యలో రంగ అభిమానులు పాల్గొన్నారు. మనందరికీ గుర్తుకొచ్చింది ఎవరు ఎవరు ఉన్నారు చెప్పండి. మనందరం భవిష్యత్తు ఎప్పుడో గొప్పలందరూ మన పేరు మర్చిపోయినా సరే చరిత్రలో నిలిచిపోయే ఒకే ఒక పేరు ఎవరిని చెప్పండి, అది అన్ని పార్టీని అన్ని కులాల్ని అన్ని మతాల్ని ఒక వేదిక మీద తీసుకురాగలిగే సత్తా ఒక వంగవీటి మోహన్ రంగ గారు. ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇవాళ రేపు ఎవరన్నా మరణిస్తే ఒక కార్యక్రమం చేసి మర్చిపోతున్న రోజు కానీ 30-40 సంవత్సరాలు అయినా సరే మన కుండిలో ఉన్న రూపం మన దైవం ఎలాగుంటుందని చెప్పంటే ఒక విగ్రహానికి ఎక్కువ కాలం రాజకీయాల్లో ప్రయాణం చేయలేదు. కేవలం 85 నుంచి 82 దాకా చేస్తున్నారు.